అయితే ఇప్పుడు బెండ్ తిరిగితేనే మా పువ్వులు పోతాయండి, లేకపోతే పోవు. బెండ్ తిరగకుండా తిరగలేదని మీరు అంటున్నారు, మా పువ్వులు పోవని మీరు మాకు రాసియండి. రోడ్డు మారవరు, వంకర మెలకు అయితే తిప్పరు. ఇప్పుడు యాభై కోట్లు గవర్నమెంట్ మూడో లైన్ ఇది మూడు సార్లు మా ఊర్లో సమస్య లేదండి. మూడోసారి ఇది పక్కగా వాదిస్తాం మేము. కరెక్ట్ కదా? రెండోది ఊర్లో ఒకటి, ఇది మూడోది. ఇది మూడోది గండల పట్ల మూడోది. ఇది వాటిని మార్చడానికి మాత్రం వేల కోట్లు తగలదు. అది రోడ్ వేసిన తర్వాత కదా, మీరు వేసిన తర్వాత తెలీదు. అది మొత్తం ఢిల్లీలో ఫిక్స్ అయి ఉంటది, ఉన్నదాని ప్రకారం మేము చెయ్యాలి. వాళ్ళు చెయ్యరు. సెకండ్ లైన్ బండల బాధ ఎందుకు పీకారు? మేము ఫాలో అవుతాము. పైన ఇచ్చిందే ఫైనల్, అది ఢిల్లీలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేస్తుంది. అలా చేసిన అలైన్మెంట్ ని మార్చే అధికారము ఎవ్వరికీ ఉండదు. నాకు కానీ ఇక్కడ ఉన్న ఎవరికి కానీ ఉండదు. ఇప్పుడు ఈవిడ పొలం పోతుందని అంటారు, పక్కకు తిప్పినంత మాత్రం వేరే వాళ్ళ పొలం పోతుంది. పగలేదు, పక్కన వాళ్ళ మీద పగలేదు. ఎన్హెచ్ ఆఫీసర్ పారిపోతుంది, 5 నిమిషాలు ఆగమంటే మా వాళ్ళు వస్తున్నారు, ఆగమంటే ఆకుండా
ఉంది లంచాలు తీసుకొని మలుపులు తిప్పి కాసేపు ఉండమంటే ఉండకుండా పారిపోతున్నారు తప్పు చేశారు కాబట్టి పారిపోతున్నారు అనేది ఒకసారి శాంక్షన్ చేసిన తర్వాత ఎవరి ఒక్కరి కోసం ప్రయోజనాల కోసం మార్చడం అనేది జరగదు అలా జరిగిందని ఎవరైనా చెప్పినా అది ఒట్టి పుకారి తప్పించి నిజమైతే కాదు ఒకరి స్వలాభం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పని చెయ్యదు రైతు భూముల కోసం కంపెన్సేషన్ ఇస్తున్నారు సర్వే జరిగిన దాని ప్రకారమే మ్యాప్ ప్రకారమే శాంక్షన్ అయిన దాని ప్రకారమే కంపెన్సేషన్ కూడా ఇవ్వబడుతుంది ఎవరికి అన్యాయం అనేది జరగదు Thank you.